డ్రోన్ సాగు రంగంలో చరిత్ర సృష్టిస్తోంది మందుల పిచికారిని సులభతరం చేస్తోంది కూలీల కొరత అనారోగ్య ముప్పు పిచికారి ఆటంకాల నుంచి గట్టెక్కిస్తోంది పొలమీదైన క్షణాల్లో మందుని సమంగా పిచికారి చేస్తూ చీడపీడల నివారణకి దోహదపడుతోంది డ్రోన్ సేవలను రైతులకు మరింత చేరువ చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది గుంటూరు జిల్లాలోని ఓ రైతు పొలంలో ప్రయోగాత్మకంగా పిచికారి చేయించి పనితీరును పరిశీలించింది సాగు రంగంలో సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది పంటలో చీడపీడల నివారణకు రైతులు చీతిపంపు పవర్ స్ప్రేయర్ తైవాన్ స్ప్రేయర్లు వాడుతుండగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన డ్రోన్లు రైతుల శ్రమ తగ్గిస్తున్నాయి నిమిషాల వ్యవధిలో పంటలకు పొరుగు మందులను పిచికారీ చేసి సమయాన్ని ఆదా చేస్తున్నాయి పంట ఏ దశలో ఉన్నా గాలిలో పైకి ఎగురుతూ సులభంగా పిచికారి పూర్తి చేస్తున్నాయి డ్రోన్ సేవలను రైతులకు మరింత చేరువచేసే దిశగా వ్యవసాయ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోని ఓ రైతు పొలంలో డ్రోన్ పిచికారిని పరిశీలించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు బ్యాటరీల సాయంతో మొబైల్ ఫోన్ ఆధారంగా పనిచేసే ఈ డ్రోన్ రైతులకు ఉపయుక్తంగా మారుతుందని అభిప్రాయపడ్డారు జిల్లాలో ఇప్పటివరకు వాడడం జరుగుతుంది కొన్ని చోట్ల ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ వాడుతున్నాము ఈ పురుగు మందులు అవి చల్లేటప్పుడు ముఖ్యంగా దానికి టైం ఎక్కువ కావాల్సి వస్తుంది ఇవి చాలా హై డోస్ ఆఫ్ పాయినస్ ఉండడం వల్ల హెల్త్ అజర్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇటువంటి సిచ్యువేషన్ లో మనకి డ్రోన్స్ రావడం చాలా మంచిది ఇది మనం మొట్టమొదటిసారిగా వెస్ట్ గోదావరి నుండి ఒక రైతు పొలంలో డెమో ఇవ్వడం జరిగింది అరటి తోటలో మన జిల్లాలో కూడా ఇప్పుడు రెండో పంటగా జొన్న మొక్కజొన్న వేస్తున్నారు దాదాపు ఫైవ్ టు సిక్స్ ఫీట్ హైట్ ఉంది ఈ దశలో మనకి మొక్కను ఆశించే వివిధ రకాల తెగుళ్ళు ముఖ్యంగా ఈ ఫాలార్మీ వామ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అలాంటి చోట్ల మూవు గాని ఆ పురుగు ఉండే చోట వరకు ఈ స్ప్రే ఫ్లూయిడ్ వెళ్ళడం అనేది చాలా కష్టం రైతు ఎంత కొట్టినా నాజలి తిప్పి అంత హైట్ కి పోవాలంటే చాలా కష్టం అది మొత్తం ఆ మిస్ట్ అంతా కొట్టే స్ప్రే చేసి అతని మీద పడడం జరుగుతుంది అలాగే పెద్ద ఎఫెక్టివ్నెస్ కూడా ఉండదు ఇటువంటి సిచ్యువేషన్ ఈ డ్రోన్ అనేది వితిన్ త్రీ మినిట్స్ లో ఒక ఎకరాన్ని పూర్తి చేస్తుంది రైతులు కూడా ఈ టెక్నాలజీ వాడడానికి ముందుకు వస్తారు ఇది రెంట్ దీనికి ఒక రెంట్ ఫిక్స్ చేసి ఎకరాకి ఇంత అనేది మనం ఫిక్స్ చేసి అందరు రైతులు కూడా వాడుకునే విధంగా మనం ప్రోత్సహించడం జరుగుతుంది ప్రస్తుతం పంటలపై చీడపీడల దాడులు పెరిగిన నేపథ్యంలో చివరి దశలోనూ రసాయనాలు చల్లాల్సి వస్తుంది దీంతో అరటి మొక్కజొన్న వంటి పంటల్లో పురుగు మందులు పిచికారి చేయడం వారికి ఇబ్బందిగా మారింది పైగా కొన్ని విషపూరిత రసాయనాలు ముఖంపై ఒంటిపై పడి ఆరోగ్యం దెబ్బతింటోంది అయితే డ్రోన్ వినియోగం ద్వారా అలాంటి సమస్యలేమీ తలెత్తడం లేదని రైతులు సంతోషంగా చెబుతున్నారు పంటపై సమంగా పడడం వల్ల వృధా తగ్గి రసాయనాల వినియోగం కూడా తగ్గే అవకాశముంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన డ్రోన్లను వినియోగిస్తున్నట్లు వివరిస్తున్నారు దాకా మామూలుగా పురుగు మందులు అయితే చేత పిచికారీ చేసేవాళ్ళం సార్ ఇది జొన్న హైట్ పెరిగిపోవటాన లోపల పిచికారీ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఆ హైట్ ఎక్కువ పెరిగిపోయి లోపల కొడుతుంటే మనిషికి ఎఫెక్ట్ వస్తుంది పురుగు మందులు స్ప్రే చేసేట ఆ మొహం మీద పడటం మనిషి మీద పడటం కొంచెం ఎఫెక్ట్ గా ఉంది ఇది పర్లేదు ఇప్పుడు స్ప్రే చేస్తున్నారు చూస్తే రెండు రోజులు ఆగితే గానీ తెలియదు పురుగు ఉండదు చనిపోయేది రెండు రోజుల తర్వాత ఎకరానికి వచ్చేసి రెండు గంటలు మూడు గంటలు పట్టేది ఇప్పుడు అయితే ఇంకా చాలా ఇబ్బంది స్ప్రే చేసేవాళ్ళు లేరు స్ప్రే చేయడం చాలా కష్టంగా ఉంది రావట్లేదు దీంట్లో చేయటం చాలా ఇబ్బంది నడవటమే చాలా కష్టం లోపల హైట్ ఉంది కదా ఏడు అడుగులు ఆరు అడుగులు హైట్ పెరిగింది కదా అందుకని నడవటం చాలా కష్టం లోపల ఇదైతే ఈ టెక్నాలజీ అయితే బాగుండేది అని ట్రై చేశాము బాగానే పడుతుంది బాగానే స్ప్రే చేస్తుంది ఎత్తైన పంట పొలాల్లోనూ డ్రోన్ సమర్థంగా పనిచేస్తుంది గతంలో తైవాన్ స్ప్రేయర్తో మందులు చల్లి ఇబ్బందులు పడిన పశ్చిమ గోదావరికి చెందిన ఓ రైతు ఈ డ్రోన్ పరికరాన్ని తయారు చేయించుకున్నారు అద్దె ప్రాతిపదికన తోటి రైతులకు అందజేస్తున్నారు డ్రోన్ ద్వారా ఐదు నిమిషాల్లో ఎకరా విస్తీర్ణానికి మందు చల్లవచ్చని రైతు చెబుతున్నారు అధికారులు శాస్త్రవేత్తల పరిశీలన అనంతరం అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటామని తెలియజేశారు ఈ డ్రోన్ అనేది నేను బాగా ఇన్స్పిరేషన్ తో నేను తయారు చేపించుకున్నా ఇది మా కుప్పలవారి గుడి ఏలూరులో చేసాం చాలా వరకు అంతా బాగా కొట్టింది మంచిగా ఇప్పుడు గుంటూరు జిల్లాలో అవేరెన్స్ గురించి ఇప్పుడు మళ్ళీ వచ్చాము ఇక్కడ మొక్కజొన్నకి జొన్నలకి స్ప్రే చేస్తున్నాం అది రిజల్ట్ వాళ్ళు ఇవాళ కొడుతున్నాం కాబట్టి రేపు ఎల్లుండి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది కంపల్సరీ బాగుంటుంది చాలా బాగా చాలా ఉపయోగకరం ఇది ఏలూరులో మాకు మాకు ఒక యాభై ఎకరాలు పచ్చ రెట్ ఉందండి ఆ తోటల మీద అన్నిటి కూడా స్ప్రే చేసాం డోసెస్ కూడా కొద్దిగా ముందు డోసెస్ తగ్గించినా కూడా మాకు బాగా కనపడింది బాగా రిజల్ట్ రిజల్ట్ వచ్చింది అది మేము ఒక నెల రోజుల నుంచి అరటి మీద స్ప్రే చేస్తున్నాం అండి ఇంత ముందు తైవాన్ స్ప్రే చేసేవాళ్ళం ఇప్పుడు డ్రోన్ తోనే వాడుతున్నాం అనమాట ఈ డ్రోన్ అనేది ఫుల్ అటానమస్ డ్రోన్ ఇది చాలా బాగా నడుస్తుంది అండి ఎకరానికి తైవాన్ స్ప్రే అయితే కనుక దేద మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు అవుతుంది దీంతో ఇంకా తగ్గిద్దామని చెప్పి చెప్తున్నాము ఎందుకంటే ముందు కూడా ఇది సగానికి పైన తగ్గిపోతుంది ఇది సో దాని గురించి రైతులకు కూడా చాలా ఉపయోగపడేలాగా చూస్తామండి అన్ని రకాల పంటలు అన్ని రకాల పంటల పామాయిల తోట కొబ్బరి తోటలు ఏ ఎంత హైట్ ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా సరే అవైలబిలిటీ అనేది ఫ్రీగా ఉంటుంది సాగు రంగంలో డ్రోన్లు అందుబాటులోకి వస్తే కోట్లాది మంది రైతులు ఎదుర్కొంటున్న పిచికారి సమస్యకి ప్రత్యామ్నాయ మార్గం లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు సంక్షిప్త సమాచారం దళారుల ప్రమేయం లేకుండా రైతులే సొంతంగా కూరగాయలు విక్రయించే ఉద్దేశంతో ఏర్పాటైన రైతు బజార్లు బహుళ సేవా కేంద్రాలుగా మారుతున్నాయి వినియోగదారుల సౌలభ్యం కోసం రైతు బజార్లలో ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ కమిషనర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు అలాగే కూరగాయల వ్యర్థలతో తయారు చేసిన జీవ ఎరువులను విక్రయిస్తున్నట్లు చెప్పారు రానున్న రోజుల్లో సేంద్రీయ ఉత్పత్తుల విక్రయాలను మరింతగా ప్రోత్సహిస్తామన్నారు ఈ సీజన్ నుంచి కార్బేట్ రహిత మామిడి పండ్లను రాష్ట్రంలోని ప్రధాన రైతు బజార్లలో విక్రయిస్తామని శామ్యూల్ ఆనంద్ తెలియజేశారు చుట్టుపక్క రైతు బజార్లో కూరగాయల వేస్టుతో తయారైనటువంటి ఒక బయో కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నాం కేజీ నలభై రూపాయల చొప్పున ఐదు కేజీల ప్యాకెట్లు అలాగే ఒక కేజీ ప్యాకెట్లలో అమ్ముతున్నాం అది వాడడం వల్ల దిగుబతి చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నారు కూరగాయలు పండించే వాళ్లే కాదు ఇంటి దగ్గర పూల మొక్కలు పెంచుకునే వాళ్ళు వాళ్ళు కూడా ఇది వాడితే వాళ్ళ మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఇది కంప్లీట్లీ బయో కంపోస్ట్ ఇది అంతేకాకుండా మనం రైతు బజార్లు అన్నింటిలోనూ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అమ్మే చర్యలు తీసుకుంటున్నాం ఏమైతే కార్బైడ్ లేకుండా మామిడికాయలు పండిస్తారో అవి మాత్రమే అమ్మదలుచుకున్నాం అలాగే జడ్బిఎన్ఎఫ్ అనే ఒక కార్యక్రమం మన రాష్ట్రంలో జరుగుతా ఉంది దాని కింద పండించే కూరగాయలు కానివ్వండి దాని కింద పండించే పండ్లు కానివ్వండి వీటన్నిటిని కూడా రైతు బజారాల్లో అమ్మడానికి చర్యలు తీసుకుంటున్నాం ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మనం రైతు బజార్లన్నింటినీ కూడా ఒక అరవై తొమ్మిది రైతు బజార్లని మోడర్నైజ్ చేశాము అన్ని రైతు బజార్లలో అన్ని సదుపాయాలు ఉండేలాగా చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ కానివ్వండి అలాగే ఎల్ఈడి బోర్డ్స్ ప్రైసెస్ డిస్ప్లే చేయడం కోసం అలాగే ఏటీఎంస్ కానివ్వండి అలాగే రైతు బజార్లకు సపరేట్ రూమ్ అలాగే కొన్ని చోట్ల మేము పిల్లలకి ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ కూడా పెడుతున్నాం వినియోగదారులకి రైతులకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా తయారు చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని పోతవరం వద్ద నిర్మిస్తున్న రెండు అక్విడెక్టులను జలవనరుల శాఖ అధికారులు పరిశీలించారు సుమారు అరవై నాలుగు లక్షల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ అక్విడెక్టుల ద్వారా ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుందని అధికారులు తెలిపారు ఖరీఫ్ నాటికి నిర్మాణాలు పూర్తి చేసి రైతులకు నీరందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు